విద్యారంగం మీద, విద్యారంగం విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ మాట, మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితాయేంద్రరెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. విద్యారంగంలో ఒక సమూలమైన సంస్కరణ తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. వివిధ శాఖల సమాహారంగా ఉంటుంది విద్యారంగం. ఎస్సీ వెల్ఫేర్ ఉంటుంది, బీసీ వెల్ఫేర్ ఉంటుంది, మైనారిటీ వెల్ఫేర్ ఉంటుంది, ఎస్టీ వెల్ఫేర్ ఉంటుంది. ఆ వెల్ఫేర్ నుంచి కూడా వచ్చిన సంక్షేమ పాఠశాలలు కూడా విద్యలో నిక్షిప్తమై ఉంటాయి. అందుకే 1022 గురుకులాలు, అదేవిధంగా 1005 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, 85 గురుకుల డిగ్రీ కాలేజీలు, అదేవిధంగా మన ఊరు మనబడి పేరుతో ఒక బృహత్తరమైన కార్యక్రమం కేసీఆర్ గారి నాయకత్వంలో, సబితాయేంద్రరెడ్డి గారి నేతృత్వంలో 7,300 కోట్ల రూపాయలతో మొదలుపెట్టినాం. పూర్తి చేయండి, పూర్తి చేసి కితాబులు మీరే అందుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ దీన్ని కూడా నిరర్ధకం, మేము దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు మొత్తం, అంటే మీరు గాంధీ మీరు పెట్టలేదు, ఉస్మానియా మీరు కట్టలేదు, మీరు కాకతీయ కూడా నిజానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీగా ప్రారంభమైంది, తర్వాత గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. మీరు 60 ఏళ్లలో పెట్టింది 2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఒకటి ఆదిలాబాద్లోని రిమ్స్, ఇంకోటి నిజామాబాద్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. 60 ఏళ్లలో మీరు పెట్టినవి 2 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, మేము పెట్టినవి 2014 తర్వాత 21 మెడికల్ కాలేజీలు, మేము పెట్టినవి 2014 తర్వాత 21 కాలేజీలు, మరొక 8 మంజూరైన విద్యార్థులను రాష్ట్రంలోని తల్లిదండ్రులను నేను అడుగుతా ఉన్నా, ఈ కొత్తగా పెట్టిన 21 మెడికల్ కాలేజీలో రేపు చదువుకోబోయే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు డాక్టర్లు అయిన తర్వాత, వాళ్ళు ఆ సోషియో ఎకనామిక్ ల్యాడర్లో ఆ నిచ్చెన మీద 10 మెట్లు పెరిగిన తర్వాత సృష్టించబోయే సంపద వాళ్ళ మొత్తం 100 ఏళ్ల జీవితం, దాన్ని ఏ కులమానంతో కొలుస్తారు? ఒకప్పుడు 500 ర్యాంక్ వచ్చినా సీటు రాని విద్యార్థికి ఇవాళ 5000 ర్యాంక్ వచ్చినా సీటు వచ్చే పరిస్థితి వస్తే దాన్ని ఏ లెక్కన ఆ తృప్తిని కొలుస్తారు? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకా చాలా కొత్త విశ్వవిద్యాలయాలు మా మాజీ మంత్రి గారి నేతృత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయ మన కొత్తగా అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకున్నాం, మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకున్నాం. ముందుకు తీసుకొని పోండి, సమర్థవంతంగా నడపండి అని వారిని కోరుతా ఉన్నాను. వైద్య రంగం, ఇక్కడ వచ్చిన మార్పు మామూలు మార్పు కాదు. ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంబీబీఎస్ సీట్లు ఎంత పెరిగిందో, మామూలు మార్పు కాదు. ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంబీబీఎస్ సీట్లు ఎంత పెరిగిందో చూడండి, 2850 నుంచి 3515, బెడ్స్ ఎట్లా పెరిగినాయి చూడండి, 17,000 నుంచి 34,000, ఆక్సిజన్ బెడ్లు దాదాపు 30 రెట్లు పెరిగినాయి. హైదరాబాద్కు 4 మూలలా సిద్ధమవుతా ఉన్నాయి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. అల్వాల్లో ఒకటి, ఎల్బీ నగర్లో ఒకటి, సనత్ నగర్లో ఒకటి, గచ్చిబౌలిలో ఒకటి, ఇవన్నీ వాస్తవాలు కాదా? మొత్తం మెడికల్ కాలేజీలు 29 మొత్తం 4,000 కోట్లతో పెట్టింది, వాస్తవం కాదా? 500 పైచిలకు బస్తీ దవాఖానాలు పెట్టింది, వాస్తవం కాదా? నిమ్స్ విస్తరణ, వరంగల్లో ఏమనాలో వీళ్ళు ఈ ప్రభుత్వం నాకైతే అర్థం కాలేదు. మొన్న ఒక మంత్రి గారు లేచి జైలు ఊర్లో ఉండాలా, హాస్పిటల్ ఊరవతలు ఉండాలా అంటారు. అంత గొప్పవాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళకి అన్ని తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా. కానీ మేము మాత్రం వరంగల్లో ఇవాళ మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద ఆసుపత్రి 24 అంతస్తుల్లో కఠినం, అది రెడీగా ఉంది ప్రారంభోత్సవానికి, బ్రహ్మాండంగా ప్రారంభించుకోండి. కానీ మళ్ళీ ఒక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా, ఇదంతా కూడా నిరర్ధకమైన అప్పు అనే మాట ఏదైతే మాట్లాడినారో అది శుద్ధ తప్పు, సవరించుకోండి, దయచేసి మీ పద్ధతి మార్చుకోండి అని మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక మా పనితీరుకు తార్కాణం, 2014 మీరు మాకు అప్పచెప్పినాడు 11 ర్యాంకులో ఉంటే మీ హెల్త్లో, ఇవాళ 3 ర్యాంకు చేరుకున్నాం. తద్వారా ఇవాళ తెలంగాణ నీతి ఆయోగ్ ఇండెక్స్లో కూడా 3వ చేరుకున్న మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నా. కంటి వెలుగు లాంటి మానవీయమైన ప్రోగ్రాం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3,14,00,000 మందికి ఉచిత కంటి శిబిరాలు అందిస్తే ఢిల్లీ గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ కూడా అభినందించి మేము కూడా చేస్తాం ఈ పని అని చెప్పిన పరిస్థితి. కాబట్టి దయచేసి ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఇట్లాంటి నాయకత్వాన్ని నిందించే ప్రయత్నం ఎవరు చేసినా మీరే అభాస్ పాలవుతారన్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ట్రక్ డ్రైవర్లు ఎవరైనా పనిచేస్తే వాళ్ళు మొత్తం భారతదేశం అంతా తిరిగే వాళ్ళు చెప్తున్నారు, ఎక్కడ చెట్లు ప్రారంభమవుతాయో అక్కడ తెలంగాణ ప్రారంభమైనట్టు అని చెప్తూ ఉంటారు. ఇవి అట్లాంటి ప్రయత్నం 10,822 కోట్లతో మానవ ఇతిహాసంలోనే 3వ అతిపెద్ద ప్రయత్నం హరితహారం. ఇంత బ్రహ్మాండంగా 7.7% హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అకార్డింగ్ టు ఫారెస్ట్ సర్వే పెంచింది తెలంగాణ ప్రభుత్వం. దీన్ని కూడా నిరర్ధకమైన ఖర్చు అంటారా? దీనివల్ల పెరిగిన ఇది విధ్వంసమా? ఇది వాళ్ళు అంటారు విధ్వంసం. మరి ఇంత అద్భుతం చేస్తే దీనివల్ల ఇవాళ బ్రహ్మాండంగా వర్షాలు టైంకి వచ్చి బ్రహ్మాండంగా మన భూగర్భ జలాలు పెరుగుతుంటే దీన్ని కూడా నిందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటవీ విస్తీర్ణం పెంచడంలో
దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది తెలంగాణ. దయచేసి గుర్తించండి, అభినందించండి. సంస్కారం ఉంటే, లేకపోతే కనీసం నిందించవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. హరిత నిధి ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం, అర్బన్ లంగ్ స్పేసెస్ దాదాపు 1000 ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒకవైపు ఆధ్యాత్మిక చింతనతో ఇంత అద్భుతమైన ఆలయం భారతదేశంలో ఎక్కడైనా ఉన్నదా? మేము ప్రాపగాండా చేస్తామంటారు. మేము ప్రాపగాండా చేస్తే యాదాద్రికి మేము కూడా స్పెషల్ రైళ్లు పెట్టి మేము కూడా లక్షల మందిని కోట్ల మందిని తీసుకుపోయేటోళ్ళు. మేము ఆ పని చేయలేదు. మేము కేవలం భక్తిని మేము భక్తిని భక్తిగా చూసినాం తప్ప, ఆధ్యాత్మికతను ఆధ్యాత్మికత కింద చూసినాం తప్ప, ఎన్నడూ దాన్ని కూడా రాజకీయానికి వాడుకునే ప్రయత్నం చేయలేదు. ఇంత అద్భుతమైన పునర్నిర్మాణం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారైనా చేసిందా, ఏ ప్రభుత్వమైనా చేసిందా, దయచేసి ఆలోచించాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతాను. ఇంకా మా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఇవాళ మీరు కూర్చునే సెక్రటేరియట్, ఇంకా మా ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. ఆయన దాదాపు అక్కడ ఒక పాలేరులాగా పనిచేసిండు దీనికోసం. మా ప్రశాంత్ రెడ్డి గారు కూడా అట్లా పనిచేసి మేము కట్టిన సెక్రటేరియట్లు ఇవాళ మీరు కూర్చొని బ్రహ్మాండంగా దాన్ని కూడా నిరర్ధక ఆస్తి, ఇది కూడా నిరర్ధకం అంటే మరి అది నిరర్ధకమా మీరు నిరర్ధకమా ఆలోచించుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము కట్టిన అమరవీరుల స్మారక స్థూపం కావచ్చు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, హైదరాబాద్లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇది ఒక్క మాట చెప్తాను నేను మీకు దయచేసి. నేను ఆయన అంటాడు నిన్న శ్వేతపత్రంలో, ఎక్కడున్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటాడు. హైదరాబాద్లో మేము కట్టింది 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అందులో 70,000 ఆల్రెడీ ఇచ్చేసినాం, 30,000 చివరి దశలోనే మీరే ఇవ్వండి. ఈ 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం మేము ఒక్క హైదరాబాద్లో ఖర్చు పెట్టింది 9,000 కోట్లు, కానీ దాని మార్కెట్ వాల్యూ దాదాపు 50,000 కోట్లు. మార్కెట్ వాల్యూ ఆఫ్ దీస్ ప్రాపర్టీస్, హుసేన్ సాగర్ ముందు హుసేన్ సాగర్ ఫేసింగ్లో బ్రహ్మాండమైన అంబేద్కర్ కాలనీ కట్టినాం, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేను స్వయంగా పోయి ప్రారంభించినది. దాని విలువ మార్కెట్లో ఈరోజు 1,00,000 రూపాయలు ఉంటుంది ఒక్కొక్క అపార్ట్మెంట్. ఎట్లా లెక్క కడతారు దాన్ని? ఇదంతా సంపద కాదా? రాష్ట్ర సంపద కాదా? ఇదేది చూపెట్టారా శ్వేతపత్రంలో? మా ఐమాక్స్ ఎదురుగా కట్టిందని మా నాగేంద్ర గారు ఇక్కడే ఉన్నారు. ఐమాక్స్ ఎదురుగా కట్టినాం, అక్కడ ఎంత ఉంటుంది అపార్ట్మెంట్? మీరు అందరూ హైదరాబాద్ ఉండేటోళ్ళు, మీకే తెలియాలి దాని విలువ ఎంత ఉంటుంది. 560 స్క్వేర్ ఫీట్లు అంటే అక్కడ కనీసం 50 లక్షలు ఉంటుందా ఉండదా ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇక ఇది ఇంకొక మాట, ఇక మా ఆర్ఎన్బి ఫార్మర్ మినిస్టర్ ఇక్కడే ఉన్నారు. మీరు 60 ఏళ్ళ కట్టింది మొత్తం భవనాల విస్తీర్ణం 30,43,000, మేము కట్టింది 6.5 ఏళ్లలో 1,02,00,000 స్క్వేర్ ఫీట్లు. కొత్త కమాండ్ కంట్రోల్ సెంటర్లు, సెక్రటేరియట్లు, బ్రహ్మాండమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, అదేవిధంగా జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్సెస్, కలెక్టరేట్లు, ఈ లెక్కన మొత్తం కట్టింది ఇగో మేము. మీరు ఇన్ని కడితే 60 ఏళ్ళు అంతా కలిపి ఇక మేము 6.5 ఏళ్లలో కట్టింది గింత. ఇంకో 1 కోటి స్క్వేర్ ఫీట్లు ఇంకా నిర్మాణంలో ఉంది, అది కూడా పూర్తయితే 2 కోట్లు అవుతుంది. ఇక ఈ 4 లేన్ల రహదారులు మీరు మొత్తం 60 ఏళ్ళలో కట్టింది 485 కిలోమీటర్లు, మేము 6.5 ఏళ్ళలో కట్టింది 669 కిలోమీటర్లు. 2 లేన్ల రహదారి మొత్తం 65 ఏళ్ళలో మీరు కట్టింది 6,000 కిలోమీటర్లు, మేము 6.5 ఏళ్ళలో కట్టింది 8,692 కిలోమీటర్లు. ఇది కాదా సంపద? ఇది రాష్ట్ర ప్రజలకు మేము అందించిన సంపద కాదా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. ఇక యువతకు ఉపాధి కల్పన, మేము ప్రాపగాండా చేసినామన్నారు. మేము ప్రాపగాండా ప్రచారానికి మేము పెద్దపీట వేసినామన్నారు. అటు ఉద్యోగులకు హయ్యెస్ట్ జీతాలు ఇచ్చి అది చెప్పుకోలేదు, ఇటు నిరుద్యోగులకు అత్యధికంగా మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి భారతదేశంలోనే అది కూడా చెప్పుకోలేకపోయినాం. ఈ 2 వర్గాలు కూడా మనం మాకు దూరమైనవి, నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ. హయ్యెస్ట్ సాలరీస్ ఇన్ ద కంట్రీ ఉద్యోగులకు, హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అది కూడా చేసినాం ప్రభుత్వ ఉద్యోగాలు. ఇక ప్రైవేట్ ఉద్యోగాలు అయితే దాదాపు 4,00,000 కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలకు మరి కల్పన చేసినాం. దయచేసి నేను మేము వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఉంది ఇది కూడా, ఈ లాస్ట్ పాయింట్, 15 లక్షలు ఇతర రంగాల్లో ఇవి కాకుండా, టీఎస్ఐ పాస్ కాకుండా వాళ్ళే చెప్పారు నిన్న, 15 లక్షలు ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలు వచ్చినాయి, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని చెప్పినారు. ఒక్క మాటలో మొత్తం రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తారు కాబట్టి చెప్తున్నా. ఒకనాడు వలసలకు పేరున్న తెలంగాణ, తెలంగాణ నుంచి వలసలు పోతారు ప్రజలనే పేరున్న తెలంగాణలో ఇవాళ 14 రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వలస వచ్చి బతుకుతూ ఉన్నారు. వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా తదితర రాష్ట్రాల నుండి ఇవాళ 14 రాష్ట్రాల నుండి దాదాపు 35 లక్షల మంది ఇవాళ వలస వచ్చి బతుకుతూ ఉన్నారు ఇక్కడ. అంటే తెలంగాణ అవకాశాల గనిగా, ఉపాధి అవకాశాల కల్పతరువుగా మారిందా లేదా? ఇది సంపద కాదా? దయచేసి ఆలోచించాలని కోరుతాం. ఇక ఇవి నేను చెప్పిన అన్నిటికీ వెలగట్టే ఆస్తులు. ఈ వెలగట్టలేని ఆస్తులను ఎట్లా వెలగడతారో ఆలోచించండి. అస్తిత్వానికి ఎట్లా వెలగడతారు? తెలంగాణలో ప్రజల్లో నిండిన ఆత్మస్థైర్యానికి ఎట్లా వెలగడతారు? ఇవాళ తెలంగాణలో
మీరు వదిలిపోయిన నాడు 2014లో భూముల విలువ ఆ రోజు 50,000 ఉంటే ఈరోజు 5 లక్షలు అయింది, ఆ రోజు 5 లక్షలు ఉంటే ఇవాళ 25 లక్షలు అయింది. ఇది వాస్తవం కాదా? రాష్ట్రంలో పెరిగిన సంపదకు మరి కేసీఆర్ ప్రభుత్వం కారణం కాదా? ఆలోచించమని కోరుతా ఉన్నాను. నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా, వ్యక్తిగత సామాజిక భరోసాకు పెద్దపీట వేసినాం, మరి ఆ పెరిగిన ఆత్మస్థైర్యానికి ఎట్లా వెలగడతారు? ఒక పేదింటి ఆడబిడ్డ మొహంలో కళ్యాణలక్ష్మి ద్వారా వచ్చిన చిరునవ్వుకి ఎట్లా వెలగడతారు? రాష్ట్రం నలుమూలల రేట్లు పెరిగిన భూముల ధరలకు ఎట్లా వెలువగడతారు? మీరు తాగునీటి ప్రాజెక్టులు ఫ్లోరోసిస్తో పాతర వేసేయడం వల్ల వచ్చిన స్థైర్యాన్ని, ఆ తల్లి నేను నా పిల్లలకు విషయం దాగిపిస్తలేను మంచినీళ్ళు దాగిపిస్తున్నా అనే ఒక ఆత్మస్థైర్యానికి ఎట్లా వెలగడతారు? ఆత్మస్థైర్యానికి ఎట్లా వెలగడతారు? అదేవిధంగా నలుమూలల పెరిగిన భూగర్భ జలాల సంపద ఎట్లా వెలగడతారు? పెరిగిన పచ్చదనానికి ఎట్లా వెలగడతారు? శాంతి భద్రతల పరిరక్షణలో పెరిగిన నమ్మకానికి ఎట్లా వెలగడతారు? పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ఇలా మాట్లాడుతున్నారు, ప్రజావాణి ఇది చేసినాం అది చేసినాం. మీరు 10 జిల్లాల తెలంగాణ మాకు అప్పజెప్పిపోతే 33 జిల్లాలు చేసి 33 కలెక్టర్లను ప్రజల దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టి మరి ప్రజలకు పరిపాలన చేరువలో తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఆనాడు మా కరీంనగర్ జిల్లాను ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎక్కడ మంతిని మహాదేవ్పూర్, ఎక్కడ కరీంనగర్, ఇలా అక్కడ పోయే అవసరం లేకుండా పెద్దపల్లి తీసుకొచ్చింది కేసీఆర్ కాదా? గంభీరావుపేట నుంచి కరీంనగర్ పోయే దుస్థితి నుంచి, అలంపూర్ నుంచి మహబూబ్ నగర్ పోయే దుస్థితి నుంచి ఇవాళ గద్వాలను జిల్లా చేసింది కేసీఆర్ కాదా? ఇట్లా చెప్తూ పోతే 100 ఉదాహరణలు. మా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడో చెన్నూరు, ఎక్కడో కాగజ్ నగర్, ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలా? ఆదిలాబాద్ పోవాలా ఒక మూలకి. కానీ ఇవాళ అదే ఆదిలాబాద్లో కుమరం భీం అసిఫాబాద్ జిల్లా, ఒకవైపు మంచిర్యాల జిల్లా, ఒకవైపు నిర్మల్ జిల్లా చేసింది కేసీఆర్ కాదా? ప్రజల వద్దకు పరిపాలన తెచ్చింది కేసీఆర్ కాదా? పెట్టుబడులకు స్వర్గధామం చేసినాం, రాష్ట్రానికి ఆదాయం పెంచినాం, విద్యను ఇవన్నింటినీ కూడా భవిష్యత్తును నిర్మాణం చేసినాం. అందుకే నేను అనేది, మా దృష్టిలో ఆస్తులు అంటే నిర్మాణాలే కాదు, ప్రజల్లో పెరిగిన జీవన ప్రమాణాలు. ఆస్తులు అంటే ఇవాళ పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట, ప్రతి కుటుంబంలో పెరిగిన ఆత్మవిశ్వాసం. స్వల్పకాలంలోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి నిజంగా చెప్పాలి అంటే మేము సాధించిన అతిపెద్ద విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. నేను ఈ ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, సరే మీరు ఎన్ని చెప్పినా ఇంకా చాలా చెప్పవచ్చు, ఈ ఒక్క మాట మాత్రం చెప్తాను, పెట్టిన ఖర్చు కంటే పెరిగిన సంపద 10 రెట్లు పెరిగింది. సాగునీరు గ్రామాల అభివృద్ధి వలన భూముల విలువ తెలంగాణలో రైతు బంధు అందుకునే మొత్తం ఎక్స్టెంట్ ఎంత అంటే 1,52,00,000 ఎకరాలు, అంటే పట్టా భూములు. మరి ఆ పట్టా భూములు ఇవాళ 5 రెట్లు 6 రెట్లు 10 రెట్లు పెరిగినాయి సంపద. మొత్తం లెక్క తీద్దామా ఎంత పెరిగిందో, 8,00,00,000 కోట్లను లెక్క కట్టాలి నేను? అదేవిధంగా ఆ 1,52,00,000 ఎకరాల పట్టా భూమి విలువ నాకు తెలిసి కనీసం 5 రెట్లు పెరిగింది, ఇంకా ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పొచ్చు. ఇంకొక మాట, ఓవరాల్గా ఏం చేసినాం, ఇంకో ఇది చేసినాం. వాళ్ళేమో 6 లక్షలు అప్పు చేసినాం అంటున్నారు, నేను చెప్పేది కూడా సుమారు లెక్కనే, కానీ నాకు తెలిసి దీనికంటే ఇంకా చాలా ఎక్కువ రెట్లు ఎక్కువ ఉంటుంది. నేను అందుకే అంటా ఉన్నా, దేశమంతా తెలంగాణ దిక్కు మళ్ళీ పాలన చేతగాక శ్వేతపత్రం పేరుతో చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుని విడుదల చేస్తున్న సందర్భంగా మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు తన మహాప్రస్థానంలో. ఆ ప్రశ్న అడిగినారు, తెలంగాణ రైతన్నల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ నేను అడుగుతా ఉన్నా, పొలాలనన్నీ హలాలు దున్ని ఇలాతలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగక పరిశ్రమించే జలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ గట్టే ఘర్మజలానికి, ఘర్మజలం అంటే చెమట, ఘర్మజలానికి ఖరీదు లేదోయ్ అన్న మాట ఆనాడు శ్రీశ్రీ గారు చెప్పినారు. అందుకే నేను అంటా ఉన్నా, తెలంగాణ అనేది మనందరి సమిష్టి సంపద. తెలంగాణ అంటే ఒక ప్రభుత్వాందో, ఒక పార్టీదో, ఒక వ్యక్తిదో కాదు, ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల సమిష్టి సంపద. దీన్ని ఎవరు అగౌరవపరిచే ప్రయత్నం చేసిన అందుకే మేము అంటున్నాం, తెలంగాణ అనే ఇవాళ టార్చ్ బేరర్ ఒక దీపస్తంభంగా మారిన తెలంగాణ, దీన్ని ఆగిపోనియం ప్రజల పక్షాన నిలబడతాం, తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి